నట సార్వభౌముడు రాజకీయ దురంధరుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలను శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు సీనియర్ న్యాయవాది ఉప్పురాజు, అక్కపక్క తిరుపతి, సయ్యద్ మస్రత్, బొడ్డుపల్లి శ్రీనివాస్, కోల కిషన్రావు మాట్లాడుతూ, ఏ పేరు చెప్పితే తెలుగు నేల పులకించిపోతుందో, ఆ మహానుభావుడే మన తెలుగు తేజం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. 3 దశాబ్దాల్లో 300కు పైగా పౌరాణిక, సాంఘిక, సందేశాత్మక చిత్రాల్లో నటించి సినీ ప్రపంచంలో మకుటం లేని మహారాజుగా వెలుగొంది. తన 60వ జన్మదినం సందర్భంగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 మాసాలకే పార్టీని అధికారంలోకి తెచ్చి ప్రజలకు తిండి, బట్ట, గూడు కల్పించాలని, 2 రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాల నిర్మాణంతో పాటు మహిళలకు ఆస్తి హక్కు, బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ఏర్పాటు చేసి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపడంతో పాటు రాజకీయ చైతన్యం కల్పించిన ఎన్టీఆర్ సాంఘిక విప్లవకారుడని పేర్కొన్నారు. పక్క గృహాల నిర్మాణంతో పాటు మహిళలకు ఆస్తి హక్కు, బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ఏర్పాటు చేసి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపడంతో పాటు రాజకీయ చైతన్యం కల్పించిన ఎన్టీఆర్ సాంఘిక విప్లవకారుడని పేర్కొన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే వచ్చే జయంతి నాటికి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఏ పేరు చెప్తే తెలుగు నేల పులకరిస్తుందో, తెలుగు తేజం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క శత జయంతి దినోత్సవాల వారోత్సవాల సందర్భంగా ఈరోజు పెద్దపల్లి పట్టణంలో నందమూరి తారక రామారావు అభిమాన సంఘం పెద్దపల్లి తరఫున ఈరోజు ఆయన యొక్క జయంతోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దీనికి పెద్దపల్లి జిల్లా, అదేవిధంగా పరిసర ప్రజలకందరూ కూడా అన్నగారి యొక్క జయంతి సందర్భంగా వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నుండి నిమ్మకూరు గ్రామంలో ఒక సాధారణమైన రైతు కుటుంబంలో లక్ష్మయ్య చౌదరి, అదేవిధంగా వెంకటరామ గారి యొక్క ప్రథమ సంతానంగా జన్మించి ఆయన చిన్నప్పటి నుండే పాలమ్ముకొని చదువుకొని నాటకాల మీద మక్కువతోటి ఆనాడు ఎన్నో నాటకాల్లో చేసి ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగం సబ్ రిజిస్ట్రార్గా తన జీవ గమనాన్ని ప్రారంభించిన, ఏదైతే నాటక రంగం మీద మక్కువతోటి ఆనాడు యొక్క బ్రిటిష్ వారి దగ్గర పనిచేయకుండా అవినీతికి వ్యతిరేకంగా నేను పనిచేయలేనన్న ఒక ఉద్దేశంతోటి ఆ యొక్క ఉద్యోగాన్ని కూడా వదిలి నాటకముల మీద మక్కువ ఉండి ఆనాడు సినీ పరిశ్రమకు పరిశ్రమై మొదటి సినిమానే ఒక సందేశాత్మకమైనటువంటి మన దేశం అనే సినిమాతోటి ఆయన యొక్క చలన చిత్రరంగ ప్రవేశం చేసి 3 దశాబ్దాలకు పైగా 300 చిత్రాలకు పైగా ఎన్నో సందేశాత్మక చిత్రాలు, చారిత్రాత్మకమైనటువంటి, పౌరాణికమైనటువంటి, సాంఘికమైనటువంటి, ప్రజలను ఉత్తేజపరిచే విధంగా వారి యొక్క సందేశం ఇచ్చే విధంగా అనేకమైనటువంటి చిత్రాలు చేసి చలన చిత్రరంగంలోనే మక్కంలేని మహారాజుగా వెలుగొందిన ఆ మహానీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు, ఏదైతే తన యొక్క 60వ సంవత్సరం జన్మదినం సందర్భంగా నన్ను ఈ తెలుగు ప్రజలు ఎంతో గౌరవించి నన్ను ఇంత ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి ఈ యొక్క ప్రజలకు నేను ఏమైనా సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఆనాడు దేశ రాజకీయాలు అన్నటువంటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా రాజకీయాలు కలుషితమై వ్యాపారాత్మకమై, ఏదైతే
కొన్ని సామాజిక వర్గాలు పెట్టుబడిదారి విధానం చేతులకు పోయి ఉన్నవాడు ఉన్న విధంగా పేదవాడు పేదరికంగానే ఉండేటట్టు ఉన్న సందర్భంలో ఆయన యొక్క మనసు చెలించి నా యొక్క తెలుగు ప్రజానికానికి నేను ఏదైనా చేయాలి వారు నాకు ఇంత అందలం ఇచ్చిరు నాకు ఇంత ప్రయోజకుని చేసిరు కాబట్టి నేను ఈ సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు 1982 మార్చి 29 నాడు తెలుగు దేశం అనే పార్టీ స్థాపించి చరిత్రలో ఎక్కడ లేని విధంగా పార్టీ పెట్టిన 9 మాసాలకే ప్రభుత్వం ఏర్పర్చి ఏదైతే పేదవాడికి తిండి కావాలి అదే విధంగా ఊడు కావాలి బట్ట కావాలని ఒక నినాదంతో ఆ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఈ రోజు మనం కూడా ఎప్పటికీ కూడా ప్రజల చిరస్థాయిగా ఉండి ఏ ప్రభుత్వం వచ్చినా అన్నగారు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలతో ఇప్పుడు మనగడ సాగిస్తున్నాయి ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఒక యుగ పురుషుడు ఎందుకంటే పేద ప్రజల కొరకు తపించి ఆనాడు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని వాళ్ళ బడుగు బలహీన వర్గాలకు కూడా ఈ రోజు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ నిలదొక్కుకున్నారంటే అన్నగారి యొక్క స్ఫూర్తి అన్నగారి యొక్క సంక్షేమ పథకాల కారణం ఈరోజు ఆనాడు ఏదో ధనవంతుల చేతుల్లో రాజకీయాలు ఉంటే రిజర్వేషన్ కల్పించి యొక్క బడుగు బలహీన వర్గాలు కూడా ఇవాళ ప్రజలను పరిపాలించే విధంగా తీసుకొచ్చిన ఘనత కూడా అన్నగారికి దక్కుతుంది కాబట్టి అన్నగారికి ఈ ప్రభుత్వాలు గుర్తించి భారత రత్న అవార్డు ఇవ్వాలి అదే విధంగా ఒక అవార్డే కాదు ఆయన అవార్డు ఇచ్చినా ఇవ్వకున్న భారతదేశ ప్రజల్లోనే చిరస్థాయిగా తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా ఆయన నందమూరి తారక రామారావు గారు చిరస్థాయిగా ఉంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నందమూరి తారక రామారావు గారి యొక్క 100వ శత దినోత్సవ సంబరాల సందర్భంగా ఈరోజు అతని యొక్క జయంతి ప్రగతి నగర్ కూరలో జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా పేషెంట్స్కి అందరూ బెడ్ అదేవిధంగా చల్లటి మజ్జిగ కూడా పంపిణీ చేయడం జరిగింది తెలుగువారు అంటే ఢిల్లీలనే మద్రాసులు అనే టైంలో తెలుగు ప్రజలు వేరు తెలుగు ఆంధ్రప్రదేశ్ వేరు అనేది ఒక మహానుభావుడు ఆ ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు ఎన్టీఆర్ గారి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఒకటే ఈ దేశానికి కానీ ఈ తెలుగు వర్గానికి కానీ ఈ ప్రపంచానికి కానీ ఒక మహానతమైన తెలుగు వారిని పరిచయం చేసిన ఆ మహానుభావుడే ఎన్టీ రామారావు గారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఈ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అచ్చే జయంతి వరకు ఖచ్చితంగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం త్వరలో ఒక ప్రణాళికంగా ఎన్టీఆర్ అభిమాన సంఘం కానీ ఎన్టీఆర్ అభిమానులు కానీ ఎన్టీఆర్ వలన ఈరోజు బడుగులు కానీ బలహీన వర్గాలు కానీ బీసీలు కానీ మహిళలు కానీ ఎంతోమందికి రాజకీయ అవకాశాలు వచ్చినాయి అంటే ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అందుకోసమనే త్వరలో పెద్దపల్లిలో ఆ మహానుభావుని విగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి త్వరలో ఒక కమిటీ వేసి ఉప్పురాజు నాయకత్వంలో ఖచ్చితంగా విగ్రహం పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పెద్దపల్లి పట్టణంలో గౌరవనీయులు మాన్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారి శత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు పెద్దపల్లి పట్టణంలో వారి యొక్క 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉప్పురాజు గారి నాయకత్వంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం గారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం కూడా పెద్దపల్లి పట్టణంలో బ్రహ్మాండంగా ఈ దినోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది ఎన్టీ రామారావు ప్రాముఖ్యత ఏంటంటే వారు రాజకీయాలు వచ్చినప్పటి నుంచి మా అటువంటి యువకులు ఆనాడు మేము ఇంటర్మీడియట్లో ఉన్నాం అప్పుడున్న సమయంలో మేము ఎన్టీ రామారావు గారి యొక్క ఏదైతే పథకాలను ఆకర్షితులై మేము తెలుగుదేశం పార్టీ తెలుగు విద్యార్థి సంఘంలో పనిచేయడం జరిగినది ఎన్టీ రామారావు గారు అప్పుడున్న పథకాలలో అప్పుడున్న రాజకీయ సందర్భంలో ముఖ్యంగా బీసీలు బడుగు బలహీన వర్గాల ప్రజలకు వారు చేసినటువంటి సేవలు ఆ పథకాలు అనేది ఈ రోజు వరకు కూడా అమలుతున్నాయి ఉదాహరణకు 2 రూపాయల కిలో బియ్యం ఆనాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసినటువంటి పథకమే ఈరోజు వారి ఆశయాల అనుగుణంగా నడుస్తుంది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే చేనేత వస్త్రాలు ఉన్నాయో
ఏదైతే బడుగు బలహీన వర్గాల స్కీమ్స్ ఉన్నాయో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఆ రోజు బలోపేతం అంటే కేవలం ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆ పథకాలు అనేది బడుగు బలహీన వర్గాలకు చేరవడం జరిగినది. పెద్దపల్లి వారికి గౌరవనీయులు ఏదైతే ఎన్టీ రామారావు గారు ఉన్నారో భారత పార్లమెంట్లో దయచేసి ఒకటే విన్నవిస్తున్నాం, భారత పార్లమెంట్లో వారికి భారత రత్న అవార్డు ఇవ్వాల్సిందిగా పెద్దపల్లి జిల్లా తరఫున పెద్దపల్లి ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని సవినయంగా కోరుచున్నాం. బలహీన వర్గాల నాయకులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జయంతి ఉత్సవాలు పెద్దపల్లి జిల్లా కేంద్రం అయ్యప్ప గుడిలో మరి ఎన్టీ రామారావు వీరాభిమాన్ లాంటి అన్న మరి ప్రముఖ సీనియర్ అడ్వకేట్ ఉపరాజగారు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేయడం జరిగింది. ఎన్టీ రామారావు అంటేనే ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు, ఒక మహాయత్న వ్యక్తి. మా ఆనాడు 1982 ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఒక బడుగు బలహీన వర్గాల రాజకీయ చైతన్యం చేసిన వ్యక్తి కూడా మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆనాడు బీసీలకు మరి చట్టసభలో కాలిక సంవత్సరం 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా మరి ఎన్టీ రామారావు గారిది. అదేవిధంగా మా తల్లిదండ్రులు ఆడబిడ్డలకు కూడా ఆసక్తి కల్పించిన వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారిది. అదేవిధంగా పేదవాళ్లకు ఇల్లు కానీ జీవితావసరాలు కానీ 2 కిలోల బియ్యం కానీ పింఛన్లు కానీ అలాంటివి ఆ పేదవాళ్ళు కూడా అట్టాడు పేదవాళ్ళు కూడా బలోపేతం కావాలి, ఆర్థికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి అని చెప్పి మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు రాజకీయ చైతన్యంతో ఈనాడు మేము అట్టాడుగు బీసీలో కూడా ఈ రోజు కూడా రాజకీయాల్లో రాణిస్తున్నాం అంటే ఎన్టీ రామారావు గారు చూస్తారు. ఎన్టీ రామారావు ఆనాడు రిజర్వేషన్ ఆనాడు కృషి ఫలితమే మేము ఈనాడు ఈ రాజకీయ పార్టీలో కార్యకర్తలుగా పనిచేస్తున్నాం. మరి అన్న మరి ఉప్పురాజన్న గారు ఒక ఎన్టీ రామారావు గారు వీరాభిమాని గారు కాబట్టి గత 30 సంవత్సరాల నుంచి కూడా సామాజిక సేవలకు భాగంగా కూడా అనేక సంవత్సరాలుగా ఈ అయ్యప్ప గుడి సర్వస్థాయిని కూడా ఎన్టీ రామారావు జయంతి ఉత్సవాలు కానీ తర్వాత వసంతి కార్యక్రమాలు కానీ ఇతర సామాజిక సేవలు కూడా ఇక్కడ చేయడం దానికి అనుగుణంగా ఈరోజు ఉప్పురాజు గారు అన్నగారు ఆధ్వర్యంలో నుగులమన్నారు గారు కూడా వారిద్దరు సంయుక్తంగా కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్టీ రామారావు గారి వీరాభిమానులు అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానంతో ఈ అయ్యప్ప కుటిల్ని మరి వచ్చే జయంతి ఉత్సవానికి కూడా పెద్ద ఎత్తున ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. మరి ఉపరాజగారు గారి ఆధ్వర్యం అదేవిధంగా నూలమారు గారి ఆధ్వర్యం లోపల భారీ ఎత్తున ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాన్ని చేపడతాం. ఇక్కడ బడుగు బలిన వర్గాల రాజకీయ చైతన్యమే ఎన్టీ రామారావుతో మరి ఉపరాజన్న గారు కూడా ఫస్ట్ నుంచి కూడా ఒక బడుగు బలిన వర్గాలు ఒక ఆశా జ్యోతిగా మాకు ఒక స్ఫూర్తిగా ఒక అడ్వకేట్గా మాకు అన్ని రంగాల్లో కూడా ఆదుకుంటూ ముందుకు నడుస్తున్నాం కాబట్టి ఆయన స్ఫూర్తిని తీసుకొని మేము కూడా ముందుకు నడుస్తాం. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి సర్పంచ్ గాండ్ల మల్లేశం, ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు నక్క సంతోష్, దావాల శ్రీనివాస్, తాజ్, కొప్పుల మురళి, తూముల శ్రీనివాస్, పరశరాముల్ గౌడ్, రాపల్లి తిరుపతి, భూత్కూరి రాజు, నాయని రవి, మున్సిపల్ కౌన్సిలర్లు నుగిల్ల మల్లయ్య, భూతగడ్డ సంపత్, తూముల సుభాష్రావు మరియు కోల ప్రశాంత్, మసూద్, జగదీష్, దేవరకొండరాజు, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.